PFL అంటే పీపుల్ ఫర్ లోక్ సత్తా అనేది యుఎస్ లో రిజిస్టర్డ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అంటే లోక్ సత్తా సిద్ధాంతాలు వచ్చి పెట్టిన ఆర్గనైజేషన్ జేపీ గారు సార్ వచ్చి ఇక్కడికి వెళ్ళిన తర్వాత పిఎఫ్ఎల్ లో పెద్దగా యాక్టివిటీ లేదు ఖచ్చితంగా చెప్పాలంటే ఆ రోజు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అందరికీ లోక్ సత్తా మీటింగ్ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం నేను అనంత గారు కలిసి తర్వాత సీఎం అందరూ మాకు కిరణ్ గారు కూడా సహాయం చేశారు చేసిన తర్వాత ఏమైందంటే వారి దాదాపు దానబెట్టగా ఉన్నారు తర్వాత మా దగ్గరలో చేశాను కానీ నిజంగా అంటే చెప్పాలంటే అలాగే ఉంది తర్వాత రజనీకాంత్ గారు వచ్చి ఏమవుతుందన్నారు సరే మేమేమో మాకు యూఎస్ సిటిజన్స్ని ఇండియాకి పెట్టి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసే ఓపిక లేదు సమయం కూడా రక్షించలేం కనుక సరే రజనీకాంత్ గారు వచ్చాను కదా పిఎఫ్ఎల్ సంగతి కనీసం ప్యాసింగ్ అవ్వ తర్వాత ఈరోజు ఈ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి తెలిసి ఈరోజు రాష్ట్రం సంక్షోభంలో ఉంది రెండు వైపుల అంటే ఒక పోలరైజ్డ్ స్టేట్లో ఉన్నారు ఒకవైపు జనాలు ఒక అభిప్రాయంతో ఉన్నారు మరోవైపు జనాలు మరో అభిప్రాయంతో ఉన్నారు ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపు రాష్ట్రం విభజించాలా లేదా అనే దాని మీద ఏదో ఒక అభిప్రాయం ఉంది అంటే అభిప్రాయం కూడా ఆలోచించి కడుగట్టుకుని పోయి ఉంటుంది కనుక మీ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం ఏది మేము ఇక్కడ చేయాలి మీ అభిప్రాయం ఏది నాకు ఒక అభిప్రాయం ఉంది అదే మాకు చెప్తాను కానీ అది కాదు అక్కడ ముఖ్యం ఈరోజు ఇక్కడ మనం ఎందుకు పెట్టాలనుకున్నాము అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ పరిణామ క్రమంలో అంటే ఈ తెలంగాణ ఉద్యమం పరిణామ క్రమంలో వేషాలు కొంచెం పెరుగుతున్నట్టుగా అనిపించింది అంటే ఇప్పటికీ కూడా అందరం మన ప్యాలెస్లో ఉన్న వాళ్ళకి కలిసి వాళ్ళు చాలా పనులు చేసుకుంటున్నాం అని బాగానే జరుగుతున్నాయి వదిలేస్తే ఇంకాస్త పెరిగే అవకాశం కూడా ఉంది కనీసం ఇప్పుడున్నట్టుగానే ఉంచాలి లేదంటే కొన్ని కొన్నిసార్లు మనం సాటి తెలుగు వాళ్ళని కాకుండా అక్కడ సాటి భారతీయులుగా అన్నట్టుగా కూడా ప్రవర్తించకుండా జరిగింది అలాంటి సిచ్యువేషన్ మనకి రాకూడదు అనేది మన ప్రబలమైన ఆకాంక్ష ఒకటి అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా విభజన మీద మనందరికీ ఒక అభిప్రాయం ఉంది రేపు మోస్ట్లీ 90% బహుశా జరిగిపోతుందేమో చూస్తే నాకు అనిపిస్తున్నది లేదంటే అడ్డుపడి ఆపచ్చు కూడా ఎట్లా జరిగినా కొందరి మనోభావాలు మాత్రం దెబ్బతింటాయి అంటే జరగకపోతే వీళ్ళు నొచ్చుకుంటారు జరిగితే వాళ్ళు నొచ్చుకుంటారు కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కలిసి సామరస్యంగా ఉండాల్సిన బాధ్యత మనం ముఖ్యంగా ఇక్కడ ఎన్ఆర్ఎస్ మనం ఉన్నప్పుడు ఎన్ఆర్ఎస్ ప్రసక్తి ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కలిసి ఉండేది ఒకే ఒక రీజియన్లో హైదరాబాద్లో మిగతా ఏ సిటీ చూసే అది ప్రముఖంగా తెలంగాణ సిటీలో ఆంధ్ర సిటీలో రావచ్చు ఇక్కడ ఇంకొక ప్లేస్లో మనం దాదాపు ఈక్వల్ నెంబర్స్ అని చెప్పలేం కానీ కలిసిమెలిసి మనం బతుకుతున్నాం మనం వీనికి అట్లీస్ట్ ఒక రకంగా చూస్తే సడన్ ఎగ్జాంపుల్ అసలు కలిసి సామరస్యంగా ఎట్లా ఉండాలన్నమా అభిప్రాయం మీద ఎట్లానే ఉండాలి ఓల్టీగా ఏమన్నాడంటే నీ అభిప్రాయంతో నేను ఏకీకరించకపోవచ్చు కానీ నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పే రైట్ని కోసం నేను చివరిదాకా పోరాడుతున్నాను ఈరోజు జరుగుతున్న మరొక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ఇక్కడ నేను సభ పెట్టలేమని అక్కడ నరసభ పెట్టలేమని అని చెప్పేసి ఈరోజు జేపీ గారు కర్నూలుకి వెళ్తే సమాఖ్యాన్ని రాకపోతే ఇక్కడ గడిపోన్నాను అలాగే ఇక్కడ నువ్వు సమాఖ్యాంధ్ర సభ హైదరాబాద్లో ఎలా పెడతావు ఇలాంటి వాదనలు కూడా వినిపించాయి మనకు ఎందుకంటే ఒకసారి ఒక వాదన వినిపిస్తే నీ వాదన అనేది వినిపోద్దు అంటే కనీసం నువ్వు ఆ అవతల వాడి వాదన విని నీ వాదన వినిపోతే నిజంగా వాదనలో మనం లేదండి కావాలంటే ప్రకాల ప్రభాకర్ కానీ కరీంనగర్ రోజు పెట్టుకోమని సమాఖ్యాంధ్ర సభ అభ్యంతరం లేదు ఉంటే ఎందుకంటే నిజంగా మీ వాదనలో బలం ఉంటాయని చెప్పి ఎవడే నమ్మడం కాబట్టి వాక్ స్వాతంత్ర్యం అనేది మనం ఏదో పుస్తకాల్లో నేర్చుకున్నాం చిన్నప్పుడు సిరీస్ లెసన్స్ అంటే ఏమిటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది నిజంగా మనం మాట పట్టించుకోలేదు ఎందుకంటే పట్టించుకుంటే అవతల వాళ్ళు మాట్లాడితే కొడతాను తంతాను అనే భావన అసలు రాదు తర్వాత మరొక విన్నపం ఏంటంటే ఈరోజు మనం మీటింగ్లు ఎట్లా కండక్ట్ చేసుకోవాలనేది ఒకసారి నేను టీవీ నైన్ కాదు ఏటీవీ అయినా చూడండి ఇద్దరు మాట్లాడుతుంటారు ఒకటేసారి గట్టిగా వస్తూ ఉంటారు ఆ ఆడియన్స్లో కూర్చున్న వాడు ఏం వింటున్నాడో ఎందుకు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు అంటే మోడరేట్ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారో అర్థం కాదు మనం ఇంకొక సంప్రదాయానికి శ్రీకారం చుట్టాల్సింది ఏంటంటే ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆగి 5 నిమిషాలు ఆగి తర్వాత మీ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడాను ఎందుకంటే అందరూ మీ వాదన వినాలి
ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు తమ మధ్యలో ఆపేసేవాడు మాట్లాడలేకుండా అరవడం అనేది ఒక చట్ట సంప్రదాయం. అంటే మీరు యునైటెడ్ స్టేట్స్ అంటే కానీ ఎక్కడైనా చూడండి, మనకి అందరికి మనం ముందు మనకు నచ్చే వాళ్ళని చేయాలి. అయినా మిగతా వాళ్ళు మనం కట్టుకోవచ్చులేని వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ మనం వాళ్ళు వినిపిస్తారు. అలాగే మన మన అసెంబ్లీ చూస్తే మనకు వేరే రకంగా ఉంటుంది. మన మైండ్ ఇవ్వకపోవడం, మనల్ని ఇవ్వకపోవడం, చెప్పలు మాయించడం, మానవ మాసంలో రకరకాల అంటే భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు అక్కడ వాళ్ళు. మానవం అంటే చెప్పలేదు. ఈ ఈ రెండు సాంప్రదాయాలను మన చర్చలు ఎట్లా చదువుకోవాలి, మన మధ్య బాల స్వాతంత్రాన్ని ఒకటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకటి ప్రొటెక్ట్ చేయాలంటే మన బాణాలు ఏవైనా సరే, రెండవది మన మూడవది మన మధ్య దేశాలు తగ్గించుకోవాలి. ఈ మూడు దేశాలతో ఈరోజు ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు చెప్పినట్టు మీరు ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుకోవాలని ఆశిస్తున్నారు. మీ బాధలు ఏవైనా సరే జనాలకు కనిపించండి.